చంపేస్తాను. ఒక మగాడు బ్రాందీ షాప్ దాకా వచ్చి మందు తాగి తూలి రోడ్డు మీద పడడానికి కారణం చెప్పండి. అతనికి ఎన్ని కష్టాలుండాలి, వాడికి ఎన్ని బాధలుండాలి, అవన్నీ అర్థం చేసుకోవాల్సింది. పోయి మీరే శాపలతలు పెడితే ఏంటి ఆడలా మీరు రాక్షసులా? పండి, ఇంకా ఇక్కడ ఉంటే చంపేస్తాను. లేకపోయా ఒక మగాడికి కష్టం వస్తే పట్టించుకున్నాడు ఉండడా, అర్థం చేసుకున్నవాడు ఉండడా? తప్పకుండా జరగండి. సోజ్యం చూస్తున్నారు, వీడి రోడ్డు మీద పడుకోవడానికి వీల్లేదు, నా రూమ్లో పడుకుంటాడు, నా దగ్గర పడుకుంటాడు. ఎవరు మీరు? ఇంటికి వెళ్తాను. రేయ్, పక్కన చూడు, తెల్ల గుడ్డ, పూలదండ, అవి ఎవరికేస్తారో తెలుసా? చచ్చినోడికేస్తారు. నువ్వు బ్రతికుండి చచ్చినట్టే లెక్క. రోడ్ల మీద మందు తాగడాలు, తాగి పడిపోవడాలు మీ ఇంట్లో వాళ్ళకే ప్రాబ్లమ్స్ కాదు, ఇది సొసైటీ మొత్తానికి ప్రాబ్లం. నిన్ను చూసి ఇంకో 10 మంది బయలుదేరతారు, వాళ్ళు తాగొచ్చు రోడ్ల మీద పడొచ్చు అనుకుంటారు. చూడు, పక్కనే ఒకడు వెళ్తున్నాడు, వాడు నీకంటే ముందు చచ్చినాడు, నువ్వు వాడికంటే కొంచెం లేట్గా చస్తావు, తేడా ఏం లేదు, ఇద్దరికి చావు. రై, చెప్తున్నాను ఇంకొక్కసారి తాగి రోడ్డు మీద పడిపోయినా, పబ్లిక్ న్యూసెన్స్ చేసినా, పబ్లిక్ డిస్టర్బెన్స్ చేసినా వాళ్ళ నువ్వు తగలడతావు. మళ్ళీ తాగి కనిపించావో, మందును గొంతులో పోసుకుని చావుని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు.